రాజోలు నియోజకవర్గం మల్కీపురం తూర్పుపాలెంలో ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా జాతీయ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. దేశంలోని 12 రాష్ట్రాల జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి. ఈ పోటీలో 160 మంది మహిళా క్రీడాకారులు పాల్గొంటున్నారు. 60 మంది టెక్నికల్ అఫీషియల్స్ ఉన్నారు. ఇక ఆడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు మెడికల్, లాడ్జింగ్ అలాగే బోర్డింగ్ సమకూర్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు మ్యాచ్ల్లో తలపడబోతున్నాయి ఈస్టర్న్ రైల్వేస్ మరియు కేరళ పోలీస్, అలాగే కర్ణాటక పీకేఆర్. ఈ 4 జట్లు ఈ రోజు మ్యాచ్ ని మొట్టమొదటిసారిగా ఆడబోతున్నాయి. ఈ టోర్నమెంట్ మొత్తం లీగ్ మ్యాచ్ లీగ్ సిస్టమ్ లో నిర్వహించడం జరుగుతుంది. వచ్చినటువంటి జట్లని 2 పూల్స్ గా విభజించడం జరిగింది. ప్రతి పూల్ లో 6 జట్లు ఉంటాయి. 6 జట్లలో గెలుపొందినటువంటి మొదటి 2 జట్లు ఈ యొక్క క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఆడుతాయి. అందులో గెలుపొందినటువంటి జట్లకి మొదటి 2 తృతీయ 4 స్థానాలకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. టోర్నమెంట్ మొత్తానికి 5 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి పార్టిసిపెంట్స్కి ఇక్కడ ఇండివిజువల్ ప్రైజ్ మనీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి క్రీడాకారులకి ఇక్కడ ఆడడానికి వచ్చారు. వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. అలాగే మనము డిపార్ట్మెంటల్ టీమ్స్, ముఖ్యంగా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైల్వేస్ జట్లు, ఇక్కడ 6 జట్లు మనకి ఇక్కడికి రావడం జరిగింది. ఈ 6 జట్లు కూడా వాళ్ళ యొక్క క్రీడా ప్రతిభని వీక్షించడానికి ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా మన క్రీడా ప్రాంతానికి రానున్నారు. దాదాపు 7 గంటల సమయంలో మనం టోర్నమెంట్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. 7 గంటల నుంచి ఈ కార్యక్రమం మొత్తం లైవ్ ప్రైమ్9 వారు లైవ్ టెలికాస్ట్ ద్వారా మనకి మరింత చేరువుగా చేయబోతున్నారు ప్రేక్షకులందరికీ కూడా.